నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాలను ఎమ్మెల్యే కాకాని ప్రారంభించారు। గ్రీన్ అంబాసిడర్లకు అవసరమైన 3 చక్రాల వాహనాలను పారిశుద్ధ్య సామగ్రిని ప్రభుత్వ కార్మికులకు అందజేశారు। మన ఇంటిని మన వంటిని శుభ్రపరచుకోవడంతో పాటు మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అన్నారు। గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేక ప్రకటనలతో ముందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైందని పేర్కొన్నారు। పరిశుభ్రత కార్యక్రమాల ద్వారా ప్రజల సూచనలు సలహాలు స్వీకరించిన తర్వాత మరింత మెరుగైనటువంటి కార్యక్రమాలను చేపట్టి నియోజకవర్గ వ్యాప్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకెత్తడం జరిగింది। అయితే ఈ రోజు ఇది పాత కార్యక్రమం। తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పాడు క్లీన్ అండ్ గ్రీన్ అన్నాడు। కొద్ది రోజులు తర్వాత కొద్ది రోజులు మొత్తం మంత్రుల దగ్గర నుంచి అందరికీ పాపం చొక్కాలు తొడిగించి రెండు రోజులు డ్రైనేజీ కాలువలన్నీ క్లీన్ చేశారు। మళ్ళీ కనిపించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజలకు సంబంధించి మనమే భాగస్వాములై ఈ రోజు మనం అమృతం గురించి పట్టించుకోం। మన పక్కన ఏమీ జరుగుతున్నా మనకు సంబంధం లేనట్టుగానే భావిస్తాం। మన ఇల్లు మన ఒళ్ళు అనుకుంటాం తప్ప ఇది మన సమాజం మనం ఉండేటువంటి ప్రాంతం మన ప్రదేశం అనేటువంటిది మర్చిపోతాం। కాబట్టి ఈ రోజు అనేక రకాలైనటువంటి వ్యాధులు సంభవించి మనం అనవసరమైనటువంటి ఆరోగ్యాన్ని కోల్పోవాల్సినటువంటి దుస్థితి।